लोडिंग के तरफ से पानी पासिंग हो रहा है, जिसका इंतजाम करके लास्ट तक भी उसी से ये पूरा साफ कर दिया ना, पानी का पासिंग जल्दी होता। वो गली भी है, नेक्स्ट गली है ना, नेक्स्ट गली भी राजेंद्र नगर सर्कल, राजेंद्र नगर सर्कल డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమార్, మన ఆఫీసర్స్ అందరు కలిసి ఈరోజు ఇక్కడ అలీ కాలనీ, పల్లె చెరువు, అప్ప చెరువు, గగన్ పాడ అంతా తిరిగి రావడం జరిగింది. నిన్నే బాగా వర్షం పడింది సాయంత్రము, అందుకు మనం ప్రికాషనరీ స్టెప్స్గా మనము బెంగళూరు కర్నూలు హైవేని వన్ సైడ్ క్లోజ్ చేయడం జరిగింది. ఇంకోటి సైడ్ ఒకటే సైడ్ వెహికల్ నడిపిస్తున్నాం. అదేవిధంగా అప్ప చెరువులో మొన్న ఆయన బ్రీచ్ ఇంకా కొంచెం కంటిన్యూ అవుతుంది, అది కూడా ఆల్రెడీ మన ఇరిగేషన్ ఆఫీషియల్స్ అటెండ్ అవుతున్నారు. పల్లె చెరువుకు ఎటువంటి ఇబ్బంది లేదు, అక్కడ అన్ని వర్క్ కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా నిన్నే పడిన వర్షానికి కొన్ని అలీ కాలనీ, అక్కడ కొన్ని కాలనీల్లో ఇంకా లోతట్టి ప్రాంతంలో నీళ్లు ఉండడం జరిగింది. ఇక్కడ ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది, ఎవరు ఇబ్బంది ఉంది వాళ్ళందరూ కూడా మన షెల్టర్ హోమ్స్కి రావాలని చెప్పి కోరడం జరిగింది. మొన్నే మూడు రోజులు జరిగిన వర్షానికి చాలామంది ఇక్కడి నుంచి షిఫ్ట్ కావడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే వచ్చే 3-4 డేస్ కూడా రెయిన్ ఉండడంతో వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకా కొంత వాటర్ ఉంది, అది కూడా ఆల్రెడీ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ 3 డేస్, ఎందుకంటే ఇంకా ఫోర్కాస్ట్ ఉంది, వర్షం వచ్చే ఫోర్కాస్ట్ ఉంది, అవసరం అయితేనే బయట రావాలని చెప్పి కోరుతున్నాను. ఎమర్జెన్సీ ఉంటేనే బయట రావాలి, మీకు ఎమర్జెన్సీ లేదంటే బయట రావద్దని చెప్పి కోరుతున్నాను. ప్రజలందరూ కూడా వచ్చే 3 రోజులు అప్రమత్తం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. సరే, నాలల పైన ఉన్న కబ్జాలు ఉన్నాయి కదా, కబ్జాల వల్లనే వాటర్ వస్తున్నాయి స్థానికులు. అది ఆల్రెడీ మనకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, కమిషనర్ గారు కూడా దృష్టిలో ఉంది. డెఫినెట్లీ వచ్చే రోజు, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఈ వర్షం నుంచి మనం బయటపడాలి. వర్షం బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం డెఫినెట్లీ ఈ విషయం పైన కూడా ఆలోచించి ఇక్కడ కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. విద్యుత్ లేక కూడా ఇబ్బంది జరుగుతుంది స్థానికులు. ఆల్రెడీ విద్యుత్ ఆల్రెడీ మొన్ననే మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది, మళ్ళీ రిస్టోర్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం అక్కడ ఫస్ట్ డే పల్లె చెరువులో కొన్ని పోల్స్ పడడంతో ఆల్రెడీ ఆల్టర్నేటివ్ లైన్లో కూడా వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, రిస్టోర్ చేయడం జరిగింది. గగన్పాటికి సంబంధించిన రోడ్ ఇప్పుడు బ్లాక్ ఉంది కదా సార్, ఎక్కడ నుంచి వెళ్ళమంటారు? పక్కనే ఒక రోడ్డు ఓపెన్ ఉంది, ఒకటే సైడ్ రోడ్ మనం క్లోజ్ చేయడం జరిగింది. పక్కనే ఉన్న రోడ్ ఓపెన్ ఉంది, కొంచెం స్లోగా మూవ్మెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రికాషనరీ స్టెప్స్గా మీరు చూస్తున్నారు, మనం ఎంత బ్లాక్ చేసినా కొంతమంది ఇంకా సాహసం చేస్తూ వెహికల్లో పోవడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రాయణగుట్ట రోడ్ బ్లాక్ అయింది, కానీ కొన్ని ఇప్పుడే నేను చూశాను 4 వీలర్స్ వాళ్ళు ఇంకా సాహసపూరితం వెళ్ళడంతో వాళ్ళు వెహికల్ ఖరాబ్ అవుతున్నా, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మనమే పోయి రెస్క్యూ చేయాల్సి వస్తుంది. ప్రజలు ఎవరు కూడా రోడ్ పైన వాటర్ ఉంటే మీరు సాహసం చేయవద్దు, ఎందుకంటే మీరు చేస్తే మళ్ళీ అక్కడ ఇరిగిపోతారు, వెహికల్ అక్కడ బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ మీకు బయట మళ్ళీ మీరు బయట రావాలంటే ఇబ్బంది పడతారు. మళ్ళీ వర్షం అయితే సడన్లీ నీరు వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ మన రెస్క్యూ టీమ్స్ రావాల్సి వస్తుంది. ఒకసారి అక్కడ పోలీసు ఉంది, మీకు అడ్వైస్ చేస్తే మీరు కూడా కళ్ళారా చూస్తారు, అక్కడ రోడ్ పైన వాటర్ ఉంది, రిస్క్ తీసుకోకుండా ఆల్టర్నేటివ్ రోడ్స్ యూజ్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను.